వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనం ఆపరేటర్స్ అనే టాపిక్ స్టార్ట్ చేసాం. సో దానిలో యూనరీ, బైనరీ, టర్నరీ ఆపరేటర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం బైనరీ ఆపరేటర్స్లో అర్థమెటికల్ ఆపరేటర్ చూసాం, ఇప్పుడు రిలేషనల్ ఆపరేటర్ చూడబోతున్నాం. సో అర్థమెటికల్ ఆపరేటర్లో మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అన్ని, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ చూసాం. మరి రిలేషనల్ ఆపరేటర్ ఎందుకు యూజ్ అవుతుందో చూద్దాం. సో రిలేషనల్ ఆపరేటర్ అంటే ఏంటి లేదండి, ఇప్పుడు ఏదైనా టూ ఆపరేటర్స్ని మనం కంపేర్ చేయడానికి, సో ఇప్పుడు సంథింగ్ ఏ బి అనే టూ ఆపరేటర్స్ తీసుకున్నాం. సో అది దీంట్లో పెద్దది ఏది, చిన్నది ఏది, లేకపోతే ఈక్వల్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి, ఇప్పుడు మనం ఏం చెప్తాం, ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ బి ఇలా రాస్తాం కదా. సో అలా మనం కంపారిజన్ చేయడానికి రిలేషన్, వాటి మధ్య రిలేషన్ ఏంటి, మరి ఏ ఈక్వల్ టు బియా, సో అలాంటివి కంపేర్ చేయడానికి మనకి ఇవన్నీ యూజ్ అవుతాయి. సో ఇప్పుడు దానికోసం డెఫినేషన్ అయితే చూద్దాం. సో రిలేషనల్ ఆపరేటర్ డిఫైన్స్, ఏం డిఫైన్ చేస్తుంది, సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ టూ ఆపరెంట్స్. ఏదో రిలేషన్ మొత్తం మనకు డిఫైన్ చేస్తుంది, అసలు ఏదో ఉంది ఆ రిలేషన్ టూ ఆపరెంట్స్ మధ్య. ఇట్ చెక్ ఏంటి, న్యూమరికల్ ఈక్వాలిటీ ఆర్ నాన్ ఈక్వాలిటీ కండిషన్. సో అది ఈక్వాలిటీ కండిషన్, న్యూమరికల్ ఈక్వాలిటీ, ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి కండిషన్ కానీ, సంథింగ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇలాంటి కండిషన్స్ ఉంటాయి కదా. సో అవి కండిషన్స్ అన్నింటినీ ఇవి చెక్ చేస్తుంది. సో నీకు న్యూమరికల్గా ఏదైనా మనకు కండిషన్ అనేటివి, ఇట్ చెక్ న్యూమరికల్ ఈక్వాలిటీ, న్యూమరికల్గా ఈక్వాలిటీ అవుతుందా లేకపోతే నాన్ ఈక్వలీ కండిషన్ అనేది చెక్ చేస్తుంది, జస్ట్ అంతే. సో మనకు రిలేషన్ తెలుపుతుంది రెండు ఆపరేటర్స్ మధ్య. సో దానికి సంబంధించి మనం రిలేషన్ ఆపరేటర్ తెలుసుకుంటున్నాం. సో ఏంటి మరి, దిస్ ఆపరేటర్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇన్ కండిషనల్ ప్రోగ్రామ్ వెన్ వీ చెక్ కండిషన్ బిట్వీన్ టూ ఆపరెంట్స్. సో మనం కండిషనల్ ప్రోగ్రామింగ్ ఉంటుంది ఏంటి, ఏ ఒక ప్రోగ్రామింగ్ రాసినప్పుడు ఏ లెస్ దెన్ బి అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ కావాలి, ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, కండిషన్ రాస్తాం కదా. అలాంటి టైంలో మనకి ఇవి, ఈ కండిషనల్ ఆపరేటర్ అనేది, మన ఈ కండిషనల్ ప్రోగ్రామ్లో మనకి ఈ రిలేషన్ ఆపరేటర్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో యూస్ఫుల్ అవుతుంది కదా. సో ఇప్పుడు మరి ఇది కూడా ఏమేమి ఉన్నాయి, మరి రిలేషన్ ఆపరేటర్లో ఏమేమి ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ రిలేషన్ ఆపరేటర్లు ఏమేమి కనిపిస్తున్నాయి మనకు. సో లెస్ దెన్ కనిపిస్తుంది, ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి లెస్ దెన్, తర్వాత ఏంటి లెస్ దెన్, ఇదైతే తెలుసు. గ్రేటర్ దెన్ దీని ఏమంటాం, గ్రేటర్ దెన్ అంటాం. తర్వాత లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంటుంది, తర్వాత గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంటుంది, తర్వాత కంపారిజన్ ఈక్వల్ ఉన్నారా లేదా. సో తర్వాత ఏంటి నాట్ ట్రూ అనేది చూస్తున్నాం అంతే. సో ఒకసారి చూడండి, లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, కంపారిజన్ నాట్ ట్రూ కావచ్చు. సో ఇప్పుడు మరి ఏంటి, సో ఇప్పుడు మనకి ఏం చేసాం, ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఏంటి, ఇంట్ ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 2 అని తీసుకున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం చేద్దాం, తర్వాత మనం ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ప్రోగ్రామ్ అనేది. సో 5 > 2 అంటున్నాడు. ఇది ఒక నిమిషం, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో ట్రూ అంటే ఏంటి 1 తీసుకుంటాం బైనరీ నెంబర్స్, ఫాల్స్ అంటే ఏంటి 0 తీసుకుంటాం. సో మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకు ట్రూ ఆర్ ఫాల్స్ కాకుండా మనకి ఇది ఏం చెప్తుంది, 1 or 0 ఇస్తుంది మనకు. సో ఈ దీంట్లో ట్రూ ఏదో ఏది ఫాల్సో తెలియదు కాబట్టి, అంటే మనం ట్రూ ఇట్లా ఫాల్స్ అని ఏదు కంప్యూటర్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు అవుట్పుట్ 1 or 0 అని ఇస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, 5 > 2 పెద్దదా, కాదు. సో మనం ఏం చేస్తాం, ఫాల్స్ అంటే ఏంటి 0. ఓకే, సో ఇదే కండిషన్ మనం దాని అవుట్పుట్ కూడా చెక్ చేద్దాం, 5 > 2. సో 2 > 5 పెద్దది. సో ఏంటి మరి ఇది ట్రూ, సో ఇది 1. సో తర్వాత ఏంటి, 5 > 2 అంటున్నాడు. సో మనం సో 5 > 2 అన్నాడు. సో 2 పెద్దది అంటున్నాడు ఇక్కడ, సో 5 కంటే. సో ఇది కూడా ఏంటి, ఫాల్స్ అంటే ఏంటి 0. తర్వాత ఇదేమన్నాడు, 5 > 2. సో 5 అనేది గ్రేటరే 2 కంటే, సో ఈక్వల్ లేదు కాబట్టి ఏం కాదు, సో గ్రేటర్ దెన్ అన్నాడు కాబట్టి ట్రూ 1. తర్వాత 5 అనేది 2 ఈక్వలా చెప్పండి, కాదు. సో ఏంటి, ఫాల్స్. సో ఏంటి ఇది 0. తర్వాత ఇదేంటి నాట్ ట్రూ, 5 అనేది ఇది ఈక్వల్ అయినా కాదు కదా 2, సో దానికి కాబట్టి ట్రూని, 5 అనేది 2 ఈక్వల్ కాదని మనమే చెప్తున్నాం, సో అది కంపల్సరీ ట్రూ అనే కదా. సో ఇప్పుడు చూడండి, ఇది ఫాల్స్, అది 0 1 0 1 0 1 0 ఇలా వచ్చింది. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని నేనేం చేస్తాను, నేను ఇప్పుడు సో వెళ్ళి మనం ల్యాప్టాప్లో దీన్నే ఈ ఇంట్ ఏ ఈక్వల్ టు 5 తీసుకొని, బి ఈక్వల్ 2 తీసుకొని సేమ్ కండిషన్ అప్లై చేద్దాం, లెస్ దెన్ ఈక్వల్ టు కంపారిజన్ నాట్ ట్రూ. సో చూద్దాం ఎలా వస్తుంది మరి అవుట్పుట్ అనేది చూసిద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ తీసేసుకున్నాను ఏంటి, ఇవి ఆల్రెడీ రాసేసాను, వాయిడ్ మెయిన్ వరకు నేను రాసేసాను. ఇప్పుడు ఏం చేద్దాం మనము, ఇంట్ ఏ ఈక్వల్ టు 5 తీసుకుంటాను, తర్వాత బి ఈక్వల్ టు ఎంత తీసుకున్నాం మనం, 2 తీసుకున్నాం, బి ఈక్వల్ టు ఎంత తీసుకున్నాం 2 తీసుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం, ప్రింట్ ఎఫ్
ఏంది మరి ఇక్కడ మనకు ఇంటీజరే కదా మొత్తం, మనం ఫార్మాట్ స్పెసిఫై ఏం తీసుకోవాలి, మరి ఫార్మాట్ స్పెసిఫై చెప్పండి. సో పర్సంటైల్ డి తీసుకోవాలి, తర్వాత కామా. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం, ఫస్ట్ ఏం చేయాలి, ఏ లెస్ దెన్ బి అని చెప్పాను, ఏ లెస్ దెన్ బి. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను స్లాష్ ఎన్ ముందే ఇచ్చేయాలి, మనకు నెక్స్ట్ లైన్లో ఆన్సర్ కావాలనుకుంటే స్లాష్ ఎన్ అనేది ముందే ఇచ్చేయండి ఇక్కడనే మనం. సో అందుకోసం స్లాష్ ఎన్ రాస్తున్నాను అంతే, ఏం లేదు. తర్వాత మళ్ళీ సెమీ కాలం పెట్టాలి. ఓకే నెక్స్ట్ మళ్ళీ ప్రింట్ ఎఫ్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం, ఏ లెస్ దెన్ బి అయిపోయింది, ఏ గ్రేటర్ దెన్ బి చూస్తున్నాం ఇప్పుడు. సో ఇది ఫార్మాట్ స్పెసిఫై రాసేయండి, మీరు కూడా ఇప్పుడు మెల్లగా యాస్టిస్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. స్లాష్ అని ఎందుకు ఇచ్చాం, నెక్స్ట్ లైన్ కోసం ఇచ్చాను, తర్వాత కామా, తర్వాత ఏ గ్రేటర్ దెన్ బి. ఓకే ఏ గ్రేటర్ దెన్ బి ఇచ్చానా, తర్వాత నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ పర్సంటైల్ డి, తర్వాత స్లాష్ ఎన్, తర్వాత కామా ఇవ్వండి. నెక్స్ట్ ఏం చేయాలి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి చేస్తున్నాను. సో ఇప్పుడు పెట్టేయండి మళ్ళీ సెమికాలం, స్టేట్మెంట్కి మనం ఎగ్జిక్యూట్ చేసేది కంపల్సరీ మనం సెమికాలం పెట్టాలి. తర్వాత లాస్ట్కి పర్సంటైల్ డి తీసుకున్నారా, తర్వాత స్లాష్ ఎన్ తీసుకోండి న్యూ లైన్ కోసం స్లాష్ ఎన్ తీసుకోండి. సో స్లాష్ ఎన్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, ఇప్పుడు ఓకే. తర్వాత ప్రింట్ ఎఫ్ తర్వాత పర్సంటైల్ డి, స్లాష్ ఎన్, ఇంకేంటి నెక్స్ట్ మనం ఏం చేసాం అక్కడ, ఏ లెస్ దెన్ ఏ నా కంపారిజన్ చేసాం, ఏ కంపారిజన్ ఏ ఈక్వల్ టు బి. ఓకే సో ఇప్పుడు ఓ సారీ ఇక్కడ స్లాష్ ఎన్ అని తప్పించాను, స్లాష్ ఎన్ ఒకసారి చూసుకోండి, స్లాష్ ఎన్ ఒకసారి చూసుకోండి. ఓకే సో ఇప్పుడు లాస్ట్ వచ్చేసి ఏం చేసాం, ఏ నాట్ ఈక్వల్ టు బి, అది నాట్ ట్రూ కండిషన్ చూద్దాం ఒకసారి. ప్రింట్ ఎఫ్ సో కామా, ఇక్కడ కామా పెట్టండి, ఇక్కడ కామా పెట్టలేదు నేను. సో కామా ఇక్కడ కూడా కామా పెట్టేసిన తర్వాత ఏ నాట్ ఈక్వల్ టు బి, లాస్ట్ వన్ వచ్చేసేది కదా ఏ నాట్ ఈక్వల్ టు బి, తర్వాత సెమీ కాలన్. సో తర్వాత ఏంటి మనం అవుట్పుట్ ఓడ్ కావడానికి కోనియో డాట్ ఇచ్చేయము కాబట్టి సో గెట్స్ అని ఇచ్చేయండి. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఆల్రెడీ ఏం చేశాను, ఏ లెస్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ బి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఏ అనేది ఈక్వల్ టు బి తీసుకున్నాం, ఏ అనేది నాట్ ఈక్వల్ టు బి అదే ట్రూ కాదని తీసుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ఏం చేయాలి, కంట్రోల్ ఎస్ ఒత్తితే తర్వాత ఏం చేయాలి మనం, ఇదేంటి రిలేషనల్ ఆపరేటర్ కాబట్టి నేను ఏం చేస్తున్నాను, రిలేషనల్ డాట్ సి అని సేవ్ చేస్తున్నాను నేనైతే. సో మీ ఇష్టం మీరు ఎలా సేవ్ చేస్తే అలా. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, నేను కంపైల్ చేయబోతున్నాను. సో న్యూ టర్మినల్ తీసుకోండి, జీసీసీ అని టైప్ చేయండి, తర్వాత రిలేషనల్ డాట్ సి. సో రిలేషనల్ డాట్ సి మళ్ళీ ఏదో ఎర్రర్ వచ్చింది ఒకసారి చూద్దాం. సో రిలేషనల్ ఇక్కడైనా చూడండి, ఇక్కడ పోయిందా మిస్టేక్, స్లాష్ ఎన్ ఏ లెస్ దెన్ ఏ గ్రేటర్ దెన్ ఏ లెస్ దెన్ ఆర్ ఏ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, ఓకే అంతా ఓకే ఉంది. సో ఒక సేవ్ చేద్దాం. సో న్యూ టర్మినల్ జీసీసీ, సో రిలేషనల్ డాట్ సి తర్వాత నెక్స్ట్ రిలేషనల్ డాట్ సి. ఇప్పుడు రిలేషనల్ డాట్ సి అంటే మనకు కంపైల్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఏం చేస్తాం మనం, జస్ట్ ఏ డాట్ ఈఎక్సి
సో ఇప్పుడు చూడండి 0 1 0 1 0 1. సో అవుట్పుట్ చూడండి మనకు వచ్చిందా లేదా. మనం ఇంతకుముందు ఏం చెప్పాను, 1 అంటే ట్రూ 0 అంటే ఫాల్స్ అని చెప్పాను. సో 1 అంటే ట్రూ 0 అంటే ఫాల్స్. ఇంతకుముందు ఏం చేశాను నేను, 0 1 0 1 0 1. సో ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా ఏం చెప్పాను, ఇక్కడ చూడండి ఒకసారి 0 1 0 1 0 1. దీంట్లో కూడా 0 1 0 1 0 1 ఇలా చేసినాం అనమాట. డైరెక్ట్ ఇక్కడ మనం చూస్తే కంపారిజన్ మనకు 0 1 0 1 0 1 వచ్చింది. సో అదేవిధంగా ఇక్కడ కూడా నేను అవుట్పుట్ ఏం చేశాను, ఇక్కడ చూడండి 0 1 0 1 0 1. సో ఇలా మనకు అవుట్పుట్ కూడా ఇలా మనం చేయొచ్చు. సో ఇలా మీరు రిలేషనల్ ఆపరేటర్ ఒక మీరు చేసేటప్పుడు ఎర్రర్స్ రావచ్చు. నాకు కూడా వస్తున్నాయి ఎర్రర్స్, మనం ఏదన్నా ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎర్రర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎర్రర్స్ వచ్చినా కూడా ఎక్కడ ఎర్రర్స్ వచ్చిందో రెక్టిఫై చేసుకోండి. ఎక్కడ మనం మిస్టేక్ చేసామా, నేను ఇప్పుడు స్లాష్ అని ఇలా పెట్టే బదులు అలా పెట్టాను, ఒక్కొక్కసారి నేను మర్చిపోయి, సో మనం ఏదైనా కామా మర్చిపోవచ్చు, కామా మర్చిపోయినా లేకపోతే సెమీ కాలన్ మర్చిపోయినా మనకి ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి అవి కూడా మీరు రెక్టిఫై చేస్తూ ఉండాలి. సో ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ చూసుకోండి, ప్రోగ్రామ్ అలానే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మనం రిలేషన్ ఆపరేటర్ నేర్చుకున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.